బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. 2 లక్షల రుణమాఫీ అయింది. హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను తీసేయడానికి బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. అర్ధరాత్రి రోడ్డుపైకి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటా పోటీ నినాదాలతో రోడ్డుపై కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు తీసేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించడంతో వారిని కాంగ్రెస్ అడ్డుకున్నారు. రాజీనామా చేసి తీరాల్సిందే అని పట్టుబట్టడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక స్థానిక సమాచారంతో ఘటనా వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం మరికొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. 2 లక్షల రుణమాఫీ అయ్యింది. హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను తీసేయడానికి బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. ఇక అర్ధరాత్రి రోడ్డుపైకి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటా పోటీ నినాదాలతో రోడ్డుపై కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు తీసేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించడంతో వారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. రాజీనామా చేసి తీరాల్సిందే అని పట్టుబట్టడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక స్థానికుల సమాచారంతో ఘటనకు చేరుకున్న పోలీసులు ఇక ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం మరికొందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.